ఆడితే వీళ్ళంతా ఎవరుంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు సూపరింటెండెంట్లంతా ఇది పేరు సార్ వాళ్ళకి నిజంగా మొక్కాలి సార్ కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ బ్రిటిష్ వస్తున్నాం ఈ రోజు కూడా రుణపడ ఆ పర్టికులర్ ఇన్ పేషెంట్ దగ్గర ఐదు అంతే కదా ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పేది ఐదే ఇవ్వాలి మిగతా నా వేరే లొకేషన్స్ ఉంటాయా ఇక్కడ లేదు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది అక్కడికి వస్తుంది అక్కడ నుంచి డూమ్ అక్కడ అనగానే ఏం చేస్తానంటే వీళ్ళు వేరు ప్రైట్ అది ఏరియాస్లో వీళ్ళు తెలుసు కదా అంటే పేషెంట్లు ఇబ్బంది పడకుండా కొంచెం చూసుకున్నామా నేను మళ్ళీ తప్పకుండా చెప్పండి చెప్పండి ఏం చెప్పారు డాక్టర్ గారు ఏం చెప్పారు ఏ ఏరియా అమ్మ మీది కేవలం నీరు వల్లనే వస్తుంది ఏం కాదండి మేము ఇంట్లో 10 మంది ఉంటాం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు నలుగురు చిన్న అబ్బాయికి పలుగురు మేము ఇద్దరు 10 మంది మీరు సురక్షితమైన మంచినీరు తాగుతూ ఉంటారా
పన్నెండు వచ్చారు, పన్నెండు ఐదులో జాయిన్ అయ్యాము. అక్కడ సివియర్ గా ఉందని ఇక్కడికి పెట్టారు మంగళవారం. అచ్చా, ఇందాక మీరు చెప్పిన ఐడి హాస్పిటల్ అంటే అక్కడ నుంచి వచ్చాను. అక్కడ తీసుకెళ్ళారు. కొంతవరకు తగ్గిందా? బాగానే చూసుకున్నారా? తగ్గలే. అమ్మా తగ్గిందా? ఎందువల్ల చెప్పారు తెలిసిందా? ఆ ఏరియాలో మీకేంటి పైప్ లైన్? పైప్ తాగే వాటర్ కూడా పైప్ లైన్. మీకు హాస్పిటల్లో ఆహారం అది ఎంత ఇస్తున్నారా? పర్లేదా, మందులు ఏమైనా ఇచ్చారు? ఇంకా ఇది కాకుండా సెలైన్ మనం చేరినప్పటి నుంచి ఇప్పుడు బెటర్ గా ఉన్నారా ఆయన? సరే మేడం. నమస్తే అండి. బాగున్నారమ్మా? ఏంటి కేసెస్ అన్ని ఇక్కడ మార్చారా? అందరినీ ఇక్కడ మార్చారా? ఇది 234 అంటారా? 224. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ దగ్గర? ఇస్ దేర్ ఎనీ ఏజ్ గ్రూప్ ఆర్ జనరల్లీ అందరికీ వస్తుందా? అందరికీ వస్తుంది. ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? 3 డేస్ అయిందా? ఎట్లా ఉందండి? విరోచనాలు కూడా ఉండేవా? ఏరియా మీది? సంజీవయ్య నగర్. ఆ ఏరియానేనా? గతంలో ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా మీకు వాటర్ ప్రాబ్లమ్? అది పైప్ లైన్ ద్వారా ఇంకా మీ చుట్టుపక్కల ఇళ్లలో అక్కడ అదే సమస్య ఉందా? ఆరోగ్యం ఎట్లా? 3 డేస్కి వచ్చేసాం. వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఎట్లా ఉంది? కొంచెం వీక్నెస్ అది తగ్గిందా? రెండో లైన్ వచ్చి బాగా డిహైడ్రేట్ అయినట్టున్నారు. మరి ఇక్కడ కన్నా ఇంకా హోటల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను డిహైడ్రేట్ వామిటింగ్స్ అవి ఆగినాయా? అసలు మీ మదర్ కూడా అయ్యారా? బాగా డిహైడ్రేట్ అయినది అనిపిస్తున్నారు కదా? 3-4 డేస్ నుంచి పాపం ఇదే పరిస్థితి అనుకుంటా. బటర్ మిల్క్ అన్ని ఇస్తున్నారు సార్, పెరుగు పెడుతున్నారు, బటర్ మిల్క్ అన్ని ఇస్తున్నారు.
బాగా తీసుకోవాలి మీరు ఓఆర్ఎస్ బటర్ మిల్క్ తీసుకోవాలి, లేకపోతే ఒక సలైన్ తోట మీకు సరిపోదు, బాడీ రికవర్ అవ్వాలి కదా. బటర్ మిల్క్ పెరుగుతున్నాం. ఏరియా మా మీది కింద చిన్నపిల్లలు ఉన్నారు, నాలుగు అవతల వారు ఓఆర్ఎస్ లేవాలి. చిన్న పాప హలో ఎట్లా ఉందమ్మా? మీరు వచ్చి ఇంటి దగ్గర వాడారా? రెండు రోజులు ఇవాటికి నాలుగు రోజులు నుంచి వాడుతుంటే ఇంకా మోషన్స్ మాత్రం ఆగలేదు, కడుపులో నొప్పి వస్తుంది అని తీసుకొచ్చాను. నిన్నే తీసుకెళ్ళాం. ఏం పేరు? దివ్య. వెరీ గుడ్. శారదా కాలనీయా నీది కూడా? 4 డేస్ అయిపోయింది మాకు. కొంచెం ఓఆర్ఎస్ లో అవన్నీ ఇస్తున్నారా? మధ్య గది పికప్ అవ్వాలి, బాగా డిహైడ్రేట్ అయిపోయింది. పికప్ అవ్వాలి జాగ్రత్త. ఉందా ఇంకా అమ్మా? అంటే లుక్స్ లైక్ దే సివియర్లీ డిహైడ్రేటెడ్, ఇంకా ఫర్దర్ గా మేమేమైనా సపోర్ట్ ఆ యాంగిల్ నుంచి చెప్తున్నా నేను, నాట్ 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 ఫ్రమ్ క్రిటిసిజం పాయింట్ ఆఫ్ వ్యూ. ఐదేళ్ళు అందరికి అట్లానే ఉందా? ఐదేళ్ళు కూడా అట్లానే ఉందా? చాలా కూడా ఉన్నాయా? నుండి స్టార్ట్ అయింది. ఇప్పటికి తెరలు తెరలుగా కడుపులు నొప్పి వస్తారు, బాత్రూమ్ పరిగెత్తారు. బాగా లిక్విడ్స్ అవి తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. తీసుకోవాలి, తీసుకుంటే రికవర్ అవుతారు ఫాస్ట్. బాగా తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం అక్కడి నుంచేనా? అవతల వాళ్ళకి వాళ్ళకి
సభలు బాగానే ఉంటాయి. ఈటలు కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు రెండు ఎన్నో వచ్చారు, ఇవాళ ఎన్నో రోజులు, మూడో రోజులు మాట డాక్టర్ ఇబ్బంది పడిన నువ్వు జాగ్రత్త వెనక జాగ్రత్త. వారం అయిందా? ఏరియా మీది శారదా నగరా, శారదా కాలనీ. కొంచెం పర్లేదా? వారం నుంచి కొంచెం పికప్ అయ్యారా? చుట్టుపక్కల అందరికీ అదే ఇబ్బంది అయిందా? మీ ఏరియా మొత్తం ఓఆర్ఎస్లో అవన్నీ బాగానే ఇస్తున్నారా? మీకు కొంచెం ఎక్కువ తాగించాలి, కొంచెం జాగ్రత్తగా. పెద్ద ఆయన కదా, డిహైడ్రేట్ కాకూడదు, జాగ్రత్త చూసుకోండి. ఎనిమిది రోజులు అయినా ఏమంటున్నారు? ఏం పేరు? షబీర్. హాస్పిటల్ ఆకే కితే దినవా? ఆకే ఆడి దినవా? ఇంత దినకే అయ్యింది మరికు గమ్మనేవరా? యాంటీబయాటిక్ దియ డాక్టర్ సార్, డాక్టర్ పిలుస్తా. అవి పేట మీద దర్ద హే? అప్పుడు స్టార్టింగ్ లోనే ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా అవుతూ ఉండేది, అలాగే 20 రూపాయల నుంచి ఇప్పుడు 6 నెంబర్ వచ్చింది, 6 నెంబర్. ఈ రోజు 6 సార్లు వెళ్ళాం అంటే కదా, ముందు వచ్చినప్పటికీ ఇప్పటికి మార్పు వచ్చింది కదా. ఇంకా బీపీ అయితే నార్మల్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం కూడా వెళ్ళలేదు. ఆ నెంబర్ కూడా మేము కంప్లీట్గా 12 గంటల కంటే లేక 24 గంటలు నో జీ ఎపిసోడ్ ఉంటేనే డిశ్చార్జ్ చేస్తాం సార్. అందుకోసం నమస్కారం.
ఎప్పుడు వచ్చావు? తెలు దాదా. ఏరియా నుంచి హిందీ వినే ఆత? హిందీ వినే ఆత? ఆతానా? కితే దిన ఆకే కల్ సుబా హే ఠీక్ హే అభి దర్దో సబ్ కమ్ హువా థోడా ఎక్స్ట్రీమ్లీ డిహైడ్రేటెడ్ నిన్న మార్నింగ్ వచ్చాను. ఇబ్బంది పెట్టాం కావాలి డాక్టర్ దగ్గర సలాం కైసే దిన ఆకే నారియల్ కా పానీ సబ్ థోడా పిలా జ్యాదా జల్దీ రికవర్ హోతే. అచ్చా దేఖ్ లే రే డాక్టర్ పూరే. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వెంకటేశ్ వాళ్ళు ఇక్కడ అక్కడ ఏమ్మా నువ్వు వాళ్ళతో అంత ఉన్నావా? అంత ఉన్నావా? ఎలా ఉంది? ఏ అవునా ఏరియా మీది? ఎన్ని రోజులు మీరు వచ్చి లాస్ట్ కేసు అన్నీ మనం నిన్న వచ్చిన నిన్న మార్నింగ్ వచ్చిన కేసు అనుకుంటా కదా. ఎప్పుడు వచ్చా పొద్దునేనా? అదే ఇవన్నీ ఫ్రెష్ కేసెస్. ఫ్రెష్ కేసే ఇంకా నొప్పి అది తగ్గిందా కొంచెం? ఉందా ఇంకా వాంతులు ఉన్నాయి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఆర్ ఫ్రెష్ కేసెస్. ఇవాళ నిన్న ఇవాళ వచ్చిన కేసెస్ అంతేనండి. నిన్న మార్నింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అనుకుంటా. ఈ వార్డు మా పక్కన నిన్న రికవరీ బాగా రికవరీ బాగా అనుకోరా? మొన్న ఒక 15 నిన్న ఒక 15 ఎన్ని డేస్ తర్వాత యాంటీబయాటిక్స్ మొదలు పెడతారు? ఏ ఇన్ఫెక్షన్ అనుకోని మీకు జీకే ఇన్ఫెక్షన్ చక్రాలను మెట్రోజిన్ కంపల్సరీ సార్ ఇంజెక్షన్స్ తర్వాత క్యూర్ అయిన అన్న తర్వాత ఒక 3 డేస్ ఆగి టాబ్లెట్స్ కన్వర్ట్ చేస్తున్నారు బాయ్స్. అవునా అని చెప్పారు బాగా. ఒక 2 డేస్ అయ్యాక క్యాన్ల ఫెయిల్ అవుతుంది సార్. అది చేంజ్ చేశాక కొంచెం ఒక 1 or 2 డేస్ ఉంటుంది. ఈరోజు 48 మంది డిశ్చార్జ్ చేశారు సార్ కావాలని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం నీకోసం మాస్క్ తీసాం ఇప్పుడు తీసుకో ఆ ప్లేన్లో.